ఇండియా అభివృద్ధి చెందిన దేశమని, అభివృద్ధి చెందుతున్న దేశమన్న ముసుగులో తమను మోసం చేయలేరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వర్ధమాన దేశాల జాబితా ముసుగేసుకున్న భారత్, చైనాలు పెద్ద దేశాల నుంచి లాభాలను పొందుతున్నాయన్నారు. ఇకపై అలా సాగనివ్వబోమన్నారు. ఆసియాలో ఈ రెండు దేశాలు ఆర్థిక దిగ్గజాలుగా మారాయని, ఇకపై వాటికి వర్ధమాన దేశాలన్న ట్యాగ్ ఉండబోదని స్పష్టం చేశారు. ఇండియా, చైనాలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఎన్నో ఏళ్లుగా అమెరికా ఆర్థిక ప్రయోజనాలను అందించినట్లు వివరించారు. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ట్యాగ్తో అవి అమెరికాకు నష్టపరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క అమెరికా తప్ప అన్ని దేశాలు ఎదుగుతున్నాయని, వర్ధమాన దేశాల హోదాను వాడుకుంటూ అక్రమంగా ప్రయోజనాలు పొందుతున్న దేశాలను అడ్డుకుని తీరుతామని అన్నారు.